నమస్కారం మై టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడ విద్యాధరంపురం స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన అక్రమంగా ఆపేసిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ తిరుపతి జిల్లా పుత్తూరు మండల కేంద్రంలో సీపీఎం సీపీఐ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్కో బచావో కార్యక్రమం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని నేతల ఆరోపణ ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు సీఎం జగన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరైంది నగరంలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమానికి వేలాదిగా ముస్లింలు తరలివచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు आप सबको मालूम है कि खुसूसन मुसलमानों को मैं समझता हूं हम गर्व के साथ भी कहना पड़ता है कि जितने भी स्कीम्स आज हमारे स्टेट में इंप्लीमेंट हो रहे हैं जिसमें ज्यादा से ज्यादा स्कीम्स आज हमारे माइनॉरिटीज को मिल रहे हैं बल्कि मैं बहुत फखर के साथ भी कहता हूं आपको मालूम है गुज़िश्ता हुकूमतें कैसे थे आप सबके मालूम है गुज़िश्ता जो पांच साल चंद्रबाबू नायडू साहब की हुकूमत जो पांच साल में सिर्फ 2650 करोड़ माइनॉरिटीज के लिए खर्च किया था मगर आज हमारी हुकूमत हमारे हरदीप अजीज चीफ मिनिस्टर श्री वैएस जगन मोहन रेड्डी साहब सिर्फ चार साल में रमजान के महीने में सबको रमजान मुबारक और आने वाले ईद के दिन ईद का मुबारक भी सबसे हमारा विनती है कि आप ये ईद के मौसम में ईद के महीने में जो भी आप प्रार्थना करते हैं वो भगवान सुनता है सबसे प्रार्थना करने का हमारा विनती है कि अब राष्ट्र के लिए आप सबके सब दुआ करें और राष्ट्र को अच्छा हो जाए वंस अगेन सबको एडवांस ईद मुबारक గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముట్టడించారు అక్రమంగా పెన్షన్లను ఆపేశారంటూ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పార్టీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ధూళిపాల మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు మోడీ హటావో దేశ్కో బచావో అంటూ సిపిఎస్ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార బేరీ కార్యక్రమం తిరుపతి జిల్లా పుత్తూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా కరపత్రాలు పంచిపెట్టారు దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రచార బేరీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందరపు మురళి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన లౌకికవాదం సామాజిక న్యాయం भारत देश व्याप्त सीपीआई सीपीएम केन्द्र में बीजेपी नरेंद्र मोदी पालन व्यतिरेक पादयात्र निर्वहिस्ट पादयात्री मुख्य उद्देश्य देश में उठे प्रभु संस्थल कापड़ रैलवे बीएसएनएल एयरपोर्ट्स कापड़ विशाख उक्कु आंध्र हकने पेर तो दाँड मन का ప్రైవేటీకరణ ఆఫర్లు చేయాలని చెప్పేసాను ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తాను అనేకమైనటువంటి ఎంపీలు గారు నాకు ఇస్తే
ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 23 ఎంపీలు ఉండగా కనీసం పార్లమెంట్లో నోరెత్తేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా విభజన హామీ చట్టాల్లో ఏదైతే ఉన్నదో అది పరిష్కారం చేయాలని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుని హైట్ పెంచి, హైట్ పెంచేదానివల్ల అట ఉత్తరాంధ్ర ఇక రాయలసీమ ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఎడారి పనులున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి, ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, కరెంటు ఛార్జీలు దాదాపుగా 2-3 సార్లు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. నరేంద్ర మోడీ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ప్రచార పేరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు పుత్తూరు నగిరి ప్రాంతాల్లో చాలా సమస్యలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. చిదా స్పిన్నింగ్ మిల్లు మూతపడిపోతే తెరిపించడానికి ఏమాత్రం ఈ మంత్రి గారు ప్రకటించుకోవడం లేదు. అదే మాదిరి పౌరులం కార్మికుల మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతూ ఉంటే కనీసమైనటువంటి బాధ్యతగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏపీ ఈఆర్సీ ముందు మేము పోయి ఘర్షణ పడి ఈరోజు ఆ మాత్రం వెసులుబాటైన పౌరులం కార్మికులకు వచ్చిందంటే కారణం ఎర్రజెండాలు అనే విషయాన్ని ఈ సందర్భంలో ఇక్కడ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆఖరికి తాగునీటికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోకుండా ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి పోలీసులు తయారైపోయినారు. పుత్తూరులో ఉన్నటువంటి ఎస్ఐ మోహన్ అనే అతను ఈరోజు అతను ప్రవర్తిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ప్రజల పట్ల, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పట్ల అతను వ్యవహరిస్తున్న తీరు చాలా అమానుషంగా ఉంది. ఈయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి, అదే మాదిరి ఇతర అధికార యంత్రాంగానికి మేము అవసరమైన అన్ని రకాల ఫిర్యాదులు చేస్తాం. ఇప్పటికైనా పోలీసుల వైఖరి ఇక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడిపల్లి సమీపం చిర్రావూరు గ్రామంలో గ్రామస్తులు మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ద్వితీయ జనసేన ఆత్మీయ సమావేశం మరియు జెండా ఆవిష్కరణ చిర్రావూరు గ్రామ కమిటీ ప్రకటన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాసం విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయ శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చిర్రావూరులో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ యొక్క అధికార పార్టీ కానీ ఇంకో పార్టీలు కానీ పొత్తుల గురించి మాట్లాడే తప్పితే, అంటే మళ్ళీ ఎలా అధికారంలో రావాలి అనే విధానమే తప్పితే సమస్యల మీద స్పందించి పోరాడే తత్వం లేదు. ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఏమో స్పందించే గుణం లేదు, వాళ్ళు పరిష్కరించే పరిస్థితి లేదు. ఇంకో పార్టీ ఏమో ఎలా గద్దెనెక్కాలని చూస్తా ఉంది. కానీ అధ్యక్షుడు, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజా సమస్యలతో పోరాడి అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ గ్రామంలో దాదాపు 3,000 మంది ఓటింగ్ ఉంది. ఎంత దళిత గ్రామం అయినా ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఉదాహరణకి పశువుల ఆసుపత్రి గురించి మాట్లాడారు, దళితుల శ్మశానం గురించి మాట్లాడారు, వాటర్ ట్యాంక్ గురించి మాట్లాడారు, డ్రైనేజ్ గురించి మాట్లాడారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా పాలిస్తూ ఉన్నారు? ఎవరైతే ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే వారిని ఏ విధంగా ఆవేదిస్తూ ఉన్నారు మనందరం గమనిస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మన ఇప్పటి గ్రామంలో జనసేన పార్టీకి సభ జరుపుకోవడానికి పొలవిస్తే ఆ గ్రామస్తులందరి మీద కక్ష పెట్టి ఈ రోజున ఇల్లు కోలుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరు రావడం జరిగింది, వారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జనసేన పార్టీ లక్ష్యం ఏంటి? 0 బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అది ఎట్టా కుదిరితే కుదరదు. కోట్లు ఉన్న వాడికి మీరు సీట్లు ఇవ్వాలంటారు, కోట్లు ఉన్న వాడికి సీట్లు ఇస్తే ఏం చేశారు? మీ ఊరికి రోడ్ వేయించగలగడా? అరే దళితులకి చనిపోయిన వాడిని పాత్ర పెట్టుకోవడానికి 7 అడుగులు స్థలమే ఇవ్వలేనటువంటి ఈ కోట్లు ఉన్న నాయకులు వస్తే మరి కోట్లు ఉన్న రాజకీయాలు ఎందుకు కావాలి మీకు? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి కోట్లున్నవాడు వస్తే మనకెంత మంచి జరుగుతుంది, అదే కోట్లు లేని వాడు సేవ చేసేవాడు వస్తే మనకేం జరుగుతుంది అని ఒకసారి మీరు వేరే చేసుకోండి. సింహగిరిపై ఈ నెల 23న జరగనున్న చందనోత్సవంలో వేలాది మంది పిల్లలు వారి కుటుంబ సభ్యులతో దర్శించుకున్న నేపథ్యంలో కొండపైన గల ఆనంద నిలయంలో దేవాదాయ శాఖ అధికారులు, శ్రీ శిశు సంక్షేమ శాఖ,
జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ 1098 చైల్డ్ లైన్ ప్రతినిధులు దేవస్థానానికి చెందిన వివిధ శాఖల అధికారులు సిబ్బందితో బాలల కోసం ప్రత్యేకంగా చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు సభ్యులు సీతారాం సూచించిన ప్రతి అంశాన్ని పరిశీలనలోకి తీసుకుని బాలలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 100% సదుపాయాలతో చందనోత్సవం దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలకి ఏదైతే మనం పాలు ఇవ్వాలని అనుకున్నామో పాలు బిస్కెట్స్ కూడా ఆ దగ్గరలోనే సెంటర్స్ పెట్టమని చెప్పారు. అలాగే చైల్డ్ మ్యారేజ్ అనేది చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ ఇవి ఎటు పరిస్థితుల్లో ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. మా నుంచి కూడా మేము చూస్తున్నాము, కానీ ఇన్కేజ్ కొన్ని కొన్ని చోట్ల ఏమొస్తుందంటే మా ఏరియా పెద్దది అవడం వల్ల ఎక్కడో వచ్చి ఏదో మూలు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మా నోటీసులో ఉంటే మాత్రం మేము ఎప్పుడు అలౌ చేయడం లేదు. అదొకటి మేము సార్ చెప్పారు, ఇంకా మేము కొంత రిజల్ట్గా చూడడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు షాపుల్లో పనిచేసే ఎయింటెనెన్స్లో పిల్లలు ఎవరైనా షాపులో ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము ఆ చర్యలు తీసుకుని అది కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి జరుగుతుంది. ఈ పిల్లలు చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలను తీసుకొచ్చేటప్పుడు మాత్రం తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ కోవిడ్ అన్నది ఒక మీ న్యూస్ ద్వారా కొన్ని మనకి తెలుస్తున్నాయి. మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తల్లిదండ్రులుగా వాళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకుని రావాల్సింది. వచ్చిన వాళ్ళందరికీ మేము పాలు కానీ బిస్కెట్స్ కానీ మంచినీళ్ళు కానీ కూలర్స్ ఎక్కడికక్కడికి సఫిషియెంట్గా నేరే చేస్తున్నాం. అది కూడా ఏంటంటే మాకు ఆర్గనైజేషన్స్ 60-70 వరకు వచ్చినారు. ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకపోతే అలాగే ఓఆర్ఎస్ కూడా పెడతాం. అది కూడా మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా ఇస్తున్నారండి. ఆర్గనైజేషన్స్ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెట్టండి సార్, ఎక్కువ పెడతాం. కింద 3 అంబులెన్స్ పెడుతున్నాం, సబ్జెక్ట్ దాంట్లోనికి మనం వస్తున్నాం. దాంతోపాటు చెప్పండి సార్, చెప్పండి సార్, చిన్నపిల్లలతో డాక్టర్ కూడా పెట్టమన్నారు. ఎందుకంటే సమ్మర్ ఇది, పొరపాటు చేసుకుని ఒకటిగా అయితే మీడియా మిత్రులు ఉన్నారు, పొరపాటు చేసుకుని అయితే మాత్రం అందరూ ఇడుకుంటారు దీంట్లో సార్. ఇంకొక సబ్మిషన్ అంటే సార్, ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ ఇక్కడ కళ్యాణ మండపాలు చాలా ఉన్నాయి సార్. మేమేం చెప్తున్నాం అంటే మీరు యువగా ప్రతి కళ్యాణ మండపం దగ్గర ఒక బోర్డు ఒకటి పెట్టండి, బాల్య వివాహం చేస్తే చట్టపరమైన కట్టి చర్యలు తీసుకుని అక్కడ కూడా పెట్టండి. మీ టెంపుల్ ఎక్కడైతే పెళ్లిళ్ళు చేస్తున్నా అక్కడ కూడా. ఇక్కడ సింహాచల దేవస్థానంలో ఎక్కువ ఇవ్వవుతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శివారు ఈపురువారిపాలెం గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఆడి ఆ నిందను చంద్రబాబుపై నెట్టాలని చూశారని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటూ ఆడబిడ్డలకు హామీ ఇచ్చిన సీఎం జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలోకి తొక్కి విపరీతంగా మద్యం ధరలను పెంచి పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడని మండిపడ్డారు. అధికారంలోకి రావటానికి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, సానుభూతి పొంది అధికారంలోకి రావాలనేటువంటి దురాలోచన, దుర్మార్గపు ఆలోచన రోజు రోజుకి తేటతెల్లమవుతూ ఉన్నాయి. కోడికత్తి కేసు స్పష్టంగా చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే నేను ఈ కోడికత్తి బయటికి తీశా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా భుజం మీద అది కూడా 2 సార్లు స్టెరిలైజ్ చేసి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, కేవలం సానుభూతి రావాలి, 160 సీట్లు గెలవాలని మాత్రమే చేశానని ఎన్ఐఏకి స్పష్టంగా ఈరోజు చెప్పడం కాదు, ఆ జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్ఐఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసినప్పుడు స్పష్టంగా ఆ రోజు చెప్పారు, ఈరోజు కోర్టుకు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే సానుభూతి పొందటం కోసం ఇంత దుర్మార్గపు ఆలోచన చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికే సాధ్యము అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనించారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. పీలేరు పట్టణంలో మైనారిటీలకు సంబంధించిన సాది మహల్కు శంకుస్థాపన చేశారు. తదనంతరం పీలేరు పట్టణం తిరుపతి రోడ్డులో గల ఎస్వీ నగర్లో ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. తదుపరి 3వ విడత ఇళ్ల పట్టాలను డ్రిప్ పద్ధతి ద్వారా పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే చింతల ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో అత్యధికంగా ఇల్లు మంజూరు చేసింది ఒక వైసీపీ ప్రభుత్వమే అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబము ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన వారేనని గుర్తు చేశారు. వచ్చే 30 సంవత్సరాలకు మన భూమి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సినంత నీళ్లు కూడా ఉంటాయని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా నేను అందరు కూడా తెలియజేస్తాను. ఇంకా కూడా పెట్టాం, నాకు కావాల్సిన వాళ్ళకి దగ్గర వేరే వాళ్ళకి దూరం అట్లా లేదు, అందరు కూడా టిక్ సిస్టమ్ లో సమానంగా న్యాయం జరిగి మీకు ఈరోజు మీ కాగితాలు తీసుకొని మీరు ఇంటికి పోవచ్చు. ఇంకా కూడా అప్రూవ్ అయ్యి పట్టాలు ప్రింటింగ్ అయ్యే ఇంకా కూడా ఉన్నాయి హౌస్ సైట్లు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జగన్ మురారి ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మురారి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పైన గత 2 సంవత్సరాలుగా కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాత్రం కార్మికులకు మద్దతు ప్రకటించలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఒక చరిత్ర అని, 32 మంది ప్రాణత్యాగాలు పోరాట ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలలో ఉందని సాకు చూపించి కార్పొరేటర్లకు కట్టబెట్టడం దారుణమని మండిపడ్డారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ పార్లమెంట్లో ఈ విషయమే పోరాడాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు, జనసేన, టీడీపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. అక్కడికి బీఆర్ఎస్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొంటలా. ఈరోజు కీలకమైనటువంటి ఘట్టానికి వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేద్దామని నేను ఏదైతే నిర్ణయం తీసుకుందో అది వెనక్కి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ నాయకులు ఉద్యమంలో పాల్గొంటే ఖచ్చితంగా కేంద్రం వెనకడుగు వేస్తుంది. నేను దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని దయచేసి ఉద్యమంలోకి రండి. దాదాపు 790 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి కార్మికులకు మీరు మద్దతుగా నిలవాల్సినటువంటి బాధ్యత మీ ఉంది. ఒక తెలుగువారిగా, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీగా ఎంపికయ్యారు, ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు, మంత్రిగా కూడా పనిచేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి మీరంతా కూడా మిమ్మల్ని ఆదరించినటువంటి తెలుగు ప్రజలకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమానికి అండగా నిలవాలని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడ విద్యాధరంపురం స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన. అక్రమంగా ఆపేసిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్. తిరుపతి జిల్లా పుత్తూరు మండల కేంద్రంలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్కో బచావో కార్యక్రమం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని నేతల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.